Linis naman ulit. సత్యనారాయణ అన్నయ్య మన ఎన్పిఎం షాప్లోకి రైతుల కోసం టానిక్ తయారు చేస్తుంది. దుర్గా, టానిక్ అంటే ఏమిటి? ఇది పంటకి దేనికి ఉపయోగపడుతుంది? శివక్క, ఈ టానిక్ గురించి వివరిస్తాను, కూర్చోండి. శివక్క, ఈ టానిక్ పంటలో గింజ బొడుగు పెరగడానికి, రెండు నాణ్యత మెరుపు రావడానికి, మూడు వరిలో కూడా తెల్ల కంకి రాకోకుండా కూడా ఉపయోగపడుతుంది. దుర్గా, టానిక్ తయారు చేస్తానికి ఏం కావాలమ్మా? ఈ టానిక్ తయారు చేయడానికి 7 రకాల పప్పు దినుసులు కావాలి. సత్యనారాయణ అన్నయ్య, ఈ టానిక్కి కావలసినవి 100 గ్రాముల నువ్వులు, 100 గ్రాముల శనగలు, 100 గ్రాములు పెసలు, 100 గ్రాములు మినుములు, 100 గ్రాములు గోధుమలు, 100 గ్రాములు బొబ్బర్లు, 100 గ్రాములు కందులు కావాలి. దుర్గా, ఈ టానిక్ని ఎలా తయారు చేయాలమ్మా? ఈ టానిక్ని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను, చూడండి. ముందుగా ఈ నూనెని 12 గంటలు నానబెట్టుకోవాలి. నువ్వులు 12 గంటలు నానిన తర్వాత 6 రకాల గింజలు కూడా నీటిలో 12 గంటలు నానబెట్టాలి. ఈ గింజలు ములిగే వరకు నీళ్లు పోసుకుంటూ ఉండాలి. ఈ గింజలు 12 గంటలు నానాలి. ఇలా నానబెట్టిన విత్తనాలని 2 అంగుళాలు మొలకొచ్చేంత వరకు ఈ గుడ్డలో మూట కట్టాలి. ఈ విధంగా మూట కట్టిన విత్తనాలని 2 అంగుళాలు మొలకు వచ్చిన తర్వాత ఏ విధంగా చేయాలో రేపు చెప్తాను, రండి. సరే దుర్గా, రేపు వస్తామమ్మా. అయ్యా, నిన్న నానబెట్టిన విత్తనాలు మొలకొచ్చినాయో చూద్దాం. కూర్చో అన్నయ్య, మొలకలు చూడు ఎంత చక్కగా వచ్చినాయో. ఈ విధంగా మొలకెత్తిన గింజల్ని మెత్తగా రుబ్బుకోవాలి. దుర్గా, ఇట్లా మెత్తగా రుబ్బినాక ఏం చేయాలమ్మా? అన్నా, ఈ మెత్తగా రుబ్బిన ముద్దని ఒక డ్రమ్ములో 200 లీటర్ల నీళ్లు పట్టి దాంట్లో ఇది కలపాలి. అన్నా, ఈ డ్రమ్లో 200 లీటర్ల నీళ్లు పట్టాం, దీంట్లో ఈ ముద్దని కలుపుదాం.
తర్వాత దీంట్లో 10 లీటర్ల ఆవు మూత్రం కలుపుకోవాలి. ఒకటి రెండు మూడు పది పది లీటర్లు పోసాం ఇప్పుడు దాంట్లో. అన్న ఇలా తయారైన టానిక్ని సవ్యసులో ఈ కర్రతో కుడివైపుకు తిప్పి కలపాలి. ఇలా ఉదయం సాయంత్రం కూడా తిప్పాలి. ఇలా తిప్పిన దానిని ఒక గోని సంచి మూత పెట్టి అన్న గోని సంచి మూత పెట్టి 24 గంటలు పొలనివ్వాలి. టానిక్ తయారవుతుంది. దుర్గా ఇలా తయారైన టానిక్ ఎంత పొలానికి సరిపోతుంది, ఎలా వాడుకోవాలి? అక్క ఇలా తయారైన టానిక్ని యథావిధిగా పంటపై పిచికారీ చేయాలి. ఎటువంటి నీళ్లు కలపకూడదు. ఇది ఎకరానికి సరిపోతుంది. టానిక్లు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అన్న ఈ టానిక్ తయారు చేసేటప్పుడు గింజలు తప్పనిసరిగా 12 గంటల సేపు నానబెట్టాలి. అన్న నానబెట్టిన గింజల్ని 2 అంగుళాలు మొలకెత్తేంత వరకు గుడ్డలో నానబెట్టి ఉంచాలి. నానబెట్టిన గింజల్ని మొలకెత్తిన తర్వాతే మెత్తగా రుబ్బుకోవాలి. అక్క ఇలా తయారైన టానిక్లో ఎటువంటి నీళ్లు కలపకోకుండా యథావిధిగా పంటపై పిచికారీ చేయాలి. దుర్గా నీ దగ్గరికి రావటం వల్ల మాకు చాలా మంచి విషయాలు తెలిసాయి. మా పొలంలో కూడా మేము టానిక్ తయారు చేసుకొని వాడుకుంటాం. నీకు ధన్యవాదాలు.